ప్రభుత్వ ఖర్చుతో జరిగిందా, పార్టీ ఖర్చుతో జరిగిందా, అనాపరిశ్రమతో సహా ఆ లెక్కలు ఇవ్వాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నానమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 6,000 బస్సులకి డీజిల్ ఎవరు కొట్టించాడు? ఆర్టీసీకి డబ్బు ఎంత కట్టారు? లిక్కర్కి ఎంత అయింది? ఇవన్నీ కూడా మీరు అక్కడికి హెలికాప్టర్లో వెళ్ళారు, ఆ ఖర్చు ప్రభుత్వానికి రాశారా? ఇది ఎందుకంటే అది ఎన్నికల ప్రచార సభ, వాలంటీర్లందరికీ పిలిపించారు మీరు ఇంటింటికి తిరిగి ఇది చేయండి అని. మీది వెర్బేటం ఆ వీడియోతో సహా నేను ఎన్నికల కమిషన్కి పంపిస్తా. మీరు ఈ మీటింగ్ ఖర్చు మీ పార్టీ ఖర్చులో రాసుకున్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. అలాగే అట్ ది సేమ్ టైం వాలంటీర్ని ఇంటింటికి తిరిగి ప్రచారం చేయమని మీరు మాట్లాడారు, అది మీ సాక్షి పేపర్లోనే ఉంది, మీ సాక్షి ఛానల్లో లైవ్ వచ్చింది. అదే నేను పంపిస్తున్నా ఎలక్షన్ కమిషన్కి, చూద్దాం వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో. మీరు ఇలాంటి చెత్తవాగుడు వాగకపోతే, మరి ఇవాళ కాకపోతే రేపైనా ఇదే చెత్తవాగుడు కంటిన్యూ చేస్తే వాళ్ళు డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు, గ్యారంటీగా చర్యలు తీసుకుంటారు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇందుకు ఒక మచ్చు తునగ్గా, మరి నేను మొన్న లేఖ రాశా ఆయన జోగి రమేష్ పెనంబలూరు క్యాండిడేట్, మనమంతా క్రైస్తవ కుటుంబంలో జన్మించితిని, మీరందరూ ఓట్లు వేసి క్రీస్తు తనుడైన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అని నిస్సిగ్గుగా మత ప్రచారం చేసుకుంటూ పాస్టర్లకు కుక్కర్లు ఇచ్చాది కొన్ని రూపాయలు ఇటువంటివన్నీ ఇచ్చి చేశారు. అలాగే వాలంటీర్ల గురించి కూడా మాట్లాడారు. ఇవన్నీ కూడా నేను ఆ పేపర్ కట్టింగ్లన్నీ ఎలక్షన్ కమిషన్కి మొన్న మధ్యాహ్నం ఇచ్చి ఎక్నాలజ్మెంట్ తీసుకున్నా. నాకున్న సమాచారం మేరకు ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి పంపింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి సంబంధిత రెవెన్యూ మరియు పోలీస్ శాఖాధిపతులకు ఆ పెనంలోరు ఆ పాస్టర్లు ఆ పొలిటికల్ మీటింగ్లు ఆ డీటెయిల్స్ అన్నీ మేము వెర్బేటం ఇచ్చే వీడియో ఉంది, తల్లెట్టు చూస్తే తెలిసిపోద్ది. కాదంటానికి రెవెన్యూ వాడికి పోలీసు వాడికి ఏమీ లేదు. ఆ రిపోర్ట్ గ్రౌండ్ రిపోర్ట్ కూడా అడగటం బాధ్యత కనుక వీళ్ళు ఇచ్చిన రూపాయి అబద్ధాలన్నా సోమోటో ఆ వీడియోలో వాళ్ళే చూసి అర్థం చేసుకుంటారు. సో ఒక లెసన్, సరే ఏదో మేనేజ్ చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు, బట్ ఏదైనా వాళ్ళు చేసింది తప్పు, దగ మోసం. సో కాబట్టి ఇది ఒక హెచ్చరిక అయితే తప్పకుండా అవుతుంది. మరి దీన్నే వాళ్ళు ఇలాగే మిగిలిన వాళ్ళు కూడా ఆ జగన్మోహన్ రెడ్డి బాటలో ఈ జోగుడు బాటలో నడిస్తే డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ తీరుస్తారమ్మా, తీరుస్తారు. ఏం తీరుస్తారు అంటే కొన్ని పదాలు మనం మాట్లాడుకోరు, మీరు అర్థం చేసుకున్నారు ఆ పదాలు, అదే తీరుస్తారు అని చేత దయచేసి ఆపేయండి. మీ ఉన్మాదాలు, మీ పాస్టర్ మేనేజ్మెంట్లు, కుక్కర్లో కవర్లో డబ్బులు ఇవన్నీ కూడా ఎందుకు 175 వస్తాయన్నారు కదా, ఎందుకు చిల్లర పనులు, చీప్ పనులు మానేయండమ్మ. ఓ పక్కన మళ్ళీ ఆ విమలాదేవి గారు, మీ ఫ్యామిలీ మరి ఆడపాస్టర్లు ఏమంటారో నాకు తెలీదు, మరి స్త్రీ పాస్టర్ మరి ఆవిడ కూడా క్రైస్తవుడైన జగన్ను గెలిపించవలమని చెప్పి మరి ఆవిడ కూడా తిరుగుతున్నారు. మరి మతాన్ని తీసుకురావద్దు, మనుష్యుడైన జగన్మోహన్ రెడ్డిని గెలిపించమని అడిగింది, అంతేగాని మతం పేరు మీద హిందువులైనా నన్ను గెలిపించమని నేను ఎప్పుడు అన్నా? కరెక్ట్ కాదు అది. సో అంచేత మతాన్ని ఎన్నికలకి వాడుకోవటం తప్పు. శ్రీమతి మరి ఈవిడేమో వైఎస్ విమలారెడ్డి అట, మరి షర్మిల వైఎస్ షర్మిలారెడ్డి ఎందుకు కాదు?
మరి విజ్ఞులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వారి అనుచరులకే తెలియాలి. సో ఈ ఇటువంటి వెరుమరు వేషాలు మరి వేస్తే మరి ఎలక్షన్ కమిషన్ మరి నిజంగా నిష్పక్షపాతంగా ఆ పోలీసులు ఆ రెవెన్యూ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే మళ్ళీ ఆ వీడియోని కట్ చేసి ముక్కలు ముక్కలుగా ట్రాన్స్లేషన్ చేసి వీళ్ళు ఏ రిపోర్ట్ ఇచ్చారు, జరిగింది ఇది, ఆ పోలీస్ అధికారి మీద, ఆ రెవెన్యూ అధికారి మీద కూడా చర్యలు తీసుకోమని మళ్ళీ ఇంకో లెటర్ రాస్తారు. ఈ బిఎల్ఓలు ఏదో పనులు చేస్తే పాపం మా జిల్లా కలెక్టర్ ఆ లేడీ మరి ఆవిడ చర్యలు తీసుకుంటే కలెక్టర్నే లేపేశారు వీళ్ళు. ఆవిడ ఎక్కడో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ కింద వేశారు, కలెక్టర్ పోస్ట్ తీసేసి. ఎందుకంటే మరి ఇంత స్ట్రిక్ట్గా ఉంటే, రేపు ఎలక్షన్లో స్ట్రిక్ట్గా ఉంటే మరి కష్టం కదా, మరి తస్మది ఎన్ని గెలిపించుకోవాలంటే ఫ్రాడ్ చేయాలి కదా. మరి ఇలాంటి నిజాయితీ గల ప్రశాంతి అనే నిజాయితీ గల అధికారిని మరి కొంతమందిని సస్పెండ్ చేసింది అని ఆవిడ తీసి పడేశారు. చూద్దాం మరి కొత్త కలెక్టరు ఈ మాట వింటాడా, ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తాడా. ఎల్బి అంటారు అబ్జర్వేషన్, ఇతో కుమ్మక్కైతే ఎన్నికల కమిషన్ తీసేస్తుంది. ఒక దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేసుకుంటే మంచిది. ఎనీ ఐ హోప్ ద న్యూ కలెక్టర్ వుడ్ బి గుడ్. సో బేసిక్గా